రఘురామ్ తను సింగింగ్ కెరియర్ పర్స్యూ చేసిన దగ్గర నుంచి నాకు పరిచయం. నేను సింపా చెప్పినట్టు తను యుఎస్ రిటర్న్ కాదు, ఇక్కడ నుంచి యాదృశ్యంగా యుఎస్ వెళ్ళాడు. తను విష్ణు లేకపోయినా వెళ్ళి నా గోల్, నా లైఫ్ అంత మ్యూజిక్ కాబట్టి నేను మళ్ళీ మ్యూజిక్ తో వచ్చేస్తాను వచ్చేసి. అండ్ ఇట్ వాజ్ ఎ స్మాల్ ఇంటర్వల్ ఫర్ హిస్ మ్యూజిక్ కెరియర్ అంటే యుఎస్ అని. అండ్ హీ డిజర్వ్స్ టు బి హియర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. చాలా హార్డ్ వర్కింగ్, చాలా డెడికేటెడ్, ముఖ్యంగా హీ హాస్ గాట్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ హిస్ మదర్ మోర్ దెన్ ఎనీథింగ్. తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నవాడు ఎవరు ఫెయిలేనట్టు నేను చూడలేదు, ఎందుకంటే ఆయన మనం చూసాం. అందుకు ఐఎమ్ ష్యూర్ హీఈస్ గోయింగ్ టు అచీవ్ ఆల్ హిస్ గోల్స్ వాట్ ఎవర్ హీ డిజర్వ్స్ అండ్ డిజైర్స్. గుడ్ లక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ సినిమా యూనిట్ అందరికి కూడా మళ్ళీ గారికి మంచి డబ్బు కావాలి సార్. డబ్బు కావాలంటే డబ్బు బాగా ఖర్చు పెట్టాలి, జనం చేయడం వరకు రావడానికి కావాల్సినంత పబ్లిసిటీ బాగా చేయాలి. ఎంత బాగా పబ్లిసిటీ చేస్తే అంత బాగా జనం థియేటర్కి వస్తారు. సినిమా తీయడం వరకు కొత్త ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా తీస్తున్నారు సార్, కానీ థియేటర్ జనం రప్పించడం కోసం కావాల్సిన ప్రయత్నం చేయడంలో విఫలం అవుతున్నారు. అక్కడ ప్రొడ్యూసర్ తర్వాత రోజు చాలా ఉంటుంది, ఆడియో ఫంక్షన్ కాదు. ఇక్కడ నుంచి జనాన్ని థియేటర్ తీసుకోవడానికి ఏం చేస్తే జనం థియేటర్కి వస్తారు అనే దాని మీద మీరు బాగా వర్క్ చేయాలి. థియేటర్ జనం వచ్చిన తర్వాత సాంగ్స్ బాగున్నాయి కాబట్టి, అలాగే రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి సినిమా ఫిల్ట్ అనేది సినిమా గారు బాగా తీసుకుంటారని ఆశిస్తూ. అండ్ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు, గుడ్ లక్. అలాగే తేజస్విని తన కెరియర్ బిగినింగ్ లో ఐ వర్క్ విత్ హర్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి మ్యూజికల్ మూవీ చేశాం కన్నడలో. ఆ సినిమాకి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి స్టేట్ అవార్డు కూడా వచ్చింది పాడడానికి. అండ్ ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ బ్యాక్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఆల్ ది బెస్ట్ హియర్, గుడ్ లక్. యూఆర్ లుకింగ్ వెరీ గుడ్, ఐ థింక్ యూఆర్ గోయింగ్ టు బి ప్రామిసింగ్. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. అండ్ లిరిక్ రైటర్గా ఫస్ట్ టైం తను మొత్తం సింగిల్ కార్ రాసానంటే ఎంతో నమ్మకంతో హీఈస్ డూయింగ్ హిస్ జాబ్ కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఈరోజు నన్ను మనీష్ ఇన్వైట్ చేశారు, మనీష్ అండ్ బ్రదర్ నా భాషతో. లాస్ట్ టైం వాళ్ళ బ్రదర్ ఫిలింలో యాక్ట్ చేస్తాను, తన ఫొటోస్ చూపెట్టడం జరిగింది. చూసిన వెంటనే చాలా బాగున్నాడు అనుకున్నాను. తర్వాత ఈరోజు ఇక్కడ టీజర్స్ కానీ సాంగ్స్ అవి చూసిన తర్వాత బాగా చాలా మెచ్యూర్గా యాక్ట్ చేశాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అలాగే రఘురామ్ నాకు లాస్ట్ 10-12 ఇయర్స్ బ్యాక్ నుంచి బాగా తెలుసు, ఎందుకంటే నేను అక్కడ అనిల్ బాను ఆఫీస్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా తనతో మేము ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. దానికి ఫొటోస్ కూడా తీసినట్టున్నాం కదా. అండ్ ఆదిత్య మ్యూజికాలో నేను ఫోటోగ్రాఫర్గా ఉన్నప్పుడు ఫిలిమ్స్ రాకముందు నేను ఫోటోగ్రాఫ్స్ కూడా తీసాను, ఆల్బమ్ కవర్ ఫోటో. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే ఫిలిం ప్రొడ్యూసర్ గారు మల్లికార్జున రెడ్డి గారు, డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ. మ్యూజిక్ డైరెక్టర్కి ఆడియన్స్ అనేది చాలా స్పెషల్ టైప్ ఆఫ్ లైఫ్ అంటే, ఎన్ని ఆడియన్స్ చేసినా ఎన్ని ఆడియన్స్ అయినా కూడా అది చాలా స్పెషల్ ఫీలింగ్. సో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఈ మూమెంట్ చాలా ఏమంటారు కూడా అప్రిషియేట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ ఈరోజు మండిగా మేనేజ్ బోర్డు అనే మీకే మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాను. దాని తర్వాత నేను కొంచెం గ్యాప్ తీసుకుని ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేశానండి మ్యూజిక్ చేయాలి అని. ఎందుకంటే ఒక సాంగ్స్ చేసినప్పుడు అది బయటకు వచ్చి అందరూ ఒక 10 మంది వింటేనే వాటికి సార్థకత అని నా ఫీలింగ్. సో నేను చాలా లక్కీ, నాతో ఇంత మంచి డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు, అలానే మా ప్రొడ్యూసర్ మల్లికార్జున రెడ్డి గారు నాతో నా మీద ఎంతో నమ్మకంతో, నా మ్యూజిక్ మీద ఒక నమ్మకంతో నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాగేంద్ర ప్రసాద్ సార్ అండ్ మల్లికార్జున రెడ్డి సార్. టోటలీ 5 సాంగ్స్ చేశానండి మూవీలో, అన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ మెలోడీస్ చేసే స్కోప్ వచ్చింది. దిస్ ఇస్ అ థ్రిల్లర్ మూవీ, దాంట్లో కూడా లాస్ట్ సాంగ్స్ కి ఒక స్కోప్ ప్రసాద్ గారు చాలా బాగా చెప్పి నాతో చేయించుకున్నాడు డైరెక్టర్ గారు. అండ్ ఎవ్రీ సాంగ్ కూడా స్క్రిప్ట్ నుంచి సబ్జెక్ట్ నుంచి వచ్చిందండి. సో ఏదో అట్లీస్ట్ ఉన్న సాంగ్స్ అని గంటతో ఒక ఫిల్మ్లో వెళ్ళిపోతాయి. అండ్ టెక్నీషియన్స్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి, కళ్యాణ్ అన్న, కళ్యాణ్ సమి గారు సినిమాలో కూడా మీరు చూసారు కదా విజువల్స్ అన్ని ఎంత ప్రామిసింగ్ గా ఉన్నాయి. అండ్ ఎడిటర్ శివప్రసాద్ గారు, ఎవ్రీ టెక్నికల్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ కాంప్లిమెంటరీ ఇన్సిడెంట్ గారు, అండ్ కంటిన్యూ అవుతుంది అలా ఉంది. అండ్ ఇవన్నీ కాకుండా
Tejaswini and Manish, both of you are looking very, very awesome in all the songs, and your on-screen chemistry is just super in Okapuri and Kanata. It will be remaining as one of the favorites in my career. And my friend, Ala Raju, the lyricist, Tani Faisamsu, Tani Nasir Ante, into Vajara Passion Tanaki, industry and Padana and the Urimichi Tanachi, Tanatulims, Matam, Tabu Mina, lyricist, Tabuli, Entertainer, Pashimani, Ramu Vishastri, Basketball Padarada, నేను నా గురించి ప్రిన్సెస్ అవ్వాలని చెప్పి నన్ను తమిళ అంటున్నాను. నా రెండింటికి మిత్రం ఏదో ఒక రోజు నేను స్థాయి అందుకుంటానని చెప్పి మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను. అంటే ఈ మూవీలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ మల్కాజ్ం రెడ్డి గారు, ప్రొఫెసర్ గారు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ మూవీలో నన్ను ఒక పాత్రగా తీసుకున్నందుకు. ఈ మూవీకి ఎంత కష్టపడ్డారు ఏంటనేది నేను ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తానండి. మా డైరెక్టర్ గారి గురించి చెప్తాను. ఒకనొక టైంలో ఆయన నిద్రాహారాలు కూడా అన్ని ఫుడ్ కూడా మానేసాడండి. ఇంకా కష్టం మీదే మొత్తం షూటింగ్స్ ఇవే, నైట్ నిద్ర కూడా ఏం లేకుండా. ఒకనొక టైంలో మాకు భయం వేసింది, షెడ్యూల్ బ్రేక్ అయిపోతాం, ఆయన సిక్ అయిపోయారు అప్పటికే. ఆ టైంలో కూడా ఆయన వర్క్ చేసి ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా అనుకున్న టైంకి అనుకున్నట్ చేసి మమ్మల్ని అందరినీ సాటిస్ఫై, ప్రొడ్యూసర్స్ అందరినీ సాటిస్ఫై చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ స్టేజ్కి మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తీసుకొచ్చారండి. మా ప్రొడ్యూసర్ నోటి నుంచి అయితే మేము ఇంతవరకు నో అంటాం, కానీ ఇట్లాంటి వర్డ్స్ ఎప్పుడు వినలేదు. ఎవరికి ఎక్విప్మెంట్స్ కావాలన్నా ఏం కావాలన్నా అందరికీ బాగా సపోర్ట్ చేశారు. నన్ను అయితే ఒక బ్రదర్లా చూసుకున్నారు. థ్యాంక్ యూ మల్కాజ్ గారు, అలాగే మేనేజర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పినందుకు నేను ఇంకో ముగ్గురిని కూడా యాడ్ చేసి చెప్తానండి. ఫస్ట్ అలరాజు, థ్యాంక్ యూ సో మచ్ అలరాజు. ఇక్కడ మా మూవీలో వర్క్ చేసి అతనితో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు వేరే మూవీ ఏది తీసుకున్నా ఫస్ట్ ఆయన కంపల్సరీ కాల్ చేస్తారండి. థ్యాంక్ యూ అల్లరాజు. రఘు గురించి చెప్పాలి, ఈరోజు రఘు డే ఇదే. మేము ఈరోజు ఇంత హ్యాపీగా ఇంత ధైర్యంగా మేము మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం రఘువే. థ్యాంక్ యూ సో మచ్ రఘు, మాకు ఇంత మనకి మన టీమ్కి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చినందుకు. అలాగే సాంగ్స్ ఎంత బాగున్నా సరే కొరియోగ్రఫీ లేని ఆ సాంగ్స్ తగ్గట్టు కొరియోగ్రఫీ చేయకపోతే ఆడియన్స్కి నచ్చదండి. దానికి తగ్గట్టు కొరియోగ్రఫీ చేసిన మా కొరియోగ్రాఫర్స్ రమేష్ మాస్టర్, సుధీర్ మాస్టర్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. అందరికీ నమస్కారం. టు బీ ఫ్రాంక్, ఐమ్ వెరీ హ్యాపీ. ఈరోజు హీరో హీరోయిన్ ఫిల్మ్లో మేము, బట్ రఘురామ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ప్రొడ్యూసర్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్తాను, బికాజ్ నా కెరియర్లో నాకు ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిం నాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్, ఐమ్ ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రతీక్ష నవ్ ఇస్ రియలీ గ్రేట్. సాంగ్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ టైం ఆల్ యూ హియర్ గివ్ మీ ఆల్ డిఫరెంట్ షేడ్ ఆఫ్ సాంగ్స్, లైక్ వన్ యాజ్ యూ సాంగ్ ఒక తీయని కనుక ఇది రొమాంటిక్ సాంగ్, జారి మీ జాబిలు, అండ్ మనసు మీద మాట, ఆల్ దీస్ త్రీ సాంగ్స్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ ఫిలిం కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ప్రతి క్షణం నేను ఫిలిం రిలీజ్కి వెయిట్ చేస్తున్నాను. సో మీరు కూడా సాంగ్స్ చూపిన తర్వాత అలాగే ఫిలిమ్స్ ఉంది అని అనుకుంటాను. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై మేనేజర్, మై డైరెక్టర్, మై కోస్టర్ మనీష్. ఫస్ట్ టైం నేను ఐ సా హిమ్ స్పీకింగ్ సో మచ్, ఎప్పుడు నేను అంత మాట్లాడే చూడలేదు మనీష్, గుడ్. అండ్ ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయాలి, ఫిలిం చూడాలి. అండ్ ఐ హోప్ యు ఆల్ లైక్ ది సాంగ్, ప్లీజ్ షేర్ ఇట్ అండ్ వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్. చిత్రంలో అనువాదం నేను రాశాను అని చెప్పుకోవడం కంటే నా చేత రాయించారు, నాకు అంత నమ్మకం నా పైన పెంచుకునే విధంగా నాకు అనుస్ఫూర్తినిచ్చారని చెప్పాలి. మా దర్శకుడు నాగేంద్ర సార్ గారు, అతనికి సినిమా తప్ప వేరే ఇంకా ఏం లోకం లేదండి, ఖచ్చితంగా సినిమానే చేయాలి అనుకునే అతను. తను ఎంత కృషి వల్ల ఈ సినిమాని రూపొందించాలన్న విషయం సార్ దగ్గర నుంచి చూశాను నేను. సార్ ఇంకా మీరు గొప్ప గొప్ప సినిమాలు రూపొందించడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన మా నిర్మాత మల్లికార్జున రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఒక పాట రాసిన తర్వాత జాగ్రత్త జాబు అనే పాట రాసిన తర్వాత ఒక అబ్బాయి అన్ని పాటలు రాయాలనే నమ్మకం వచ్చింది అనే ఉద్దేశంతో అన్ని పాటలు ఒకసారి రాయించారన్నమాట. సో ఆ నమ్మకానికి నేను నిలబెట్టుకునే విధంగా నేను వచ్చేసాను అనుకుంటున్నాను సార్. అంటే హారర్ ఫిలిం కాదు, ఇట్స్ ఏ రొమాంటిక్ థ్రిల్లర్. అంటే రెగ్యులర్ ఫార్ములా కాదు, ఇట్స్ ఏ బ్రేక్ ది రూల్స్ ఫార్ములా మూవీ. కాన్సెప్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్.
సో మంచి ట్విస్ట్లు ఉంటాయి, ప్రేక్షకులకు నచ్చే విధంగా మేము అనుకుంటున్నాము. చాలా ఉత్కంఠభరితంగా సాగు ఈ సినిమా ప్రతీక్షను. సో ఈ సినిమా అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మల్లికార్జున రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా రూపొందించడంలో నాకు బాగా సహకరించిన నా హీరో హీరోయిన్స్ ఆర్టిస్టులు అందరితో పాటు టెక్నికల్ టీమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు రఘురామ్, అండ్ అదేవిధంగా అల్రాజు సూపర్ సాంగ్స్ రాశారు. సో థ్యాంక్ యూ రఘురామ్ అండ్ అల్రాజు, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. మంచి స్టోరీ లైన్, యాక్చువల్లీ ఈ పారిశ్రామిక రంగం నుంచి నేను ఇక్కడికి వచ్చే ముందు చాలామంది అడ్డం పడ్డారు. అంటే అది కొంచెం ఇబ్బందికరమైన విషయము. ఎందుకు ఇబ్బంది పడడం అంటే, డైరెక్టర్ గారు ఇచ్చిన ఒక పాయింట్, ఆ పాయింట్ను పట్టుకొని వెనక్కి వెళ్ళలేకపోయాను. తిరిగి మూవీ స్టార్ట్ అయిపోయి యాజ్ ఎర్లీ యాజ్ పాల్ కంప్లీట్ చేయడం జరిగింది. స్టోరీ 2 సెంటెన్స్లో చెప్పాలి అంటే, దిస్ ఈజ్ హర్రర్ మూవీ బట్ దెర్ ఈస్ నో డెలివరీ.